ఇవాళ మీ అందరి సమక్షంలో పెద్దలు హరగోపాల్ గారు, సుక్కరామయ్య గారు, గోదండరామ్ గారు, అడప సత్యనారాయణ గారు, మిగతా అందరూ సిలబస్ కమిటీలో ఉన్నటువంటి మిత్రులందరి సమక్షంలో ఈ సిలబస్ని ఇవాళ విడుదల చేస్తున్నాం. నిజానికి ఏ పరీక్షలకైనా సరే సిలబస్ అనేది నోటిఫికేషన్లో భాగంగా వెలువరించడం జరుగుతుంది. కానీ కొత్త రాష్ట్రం, కొత్తగా రూపొందినటువంటి సిలబస్ కాబట్టి చాలామంది విద్యార్థులు మాకు ఇప్పటికే రిప్రజెంట్ చేసి ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ని ఇవాళ విడుదల చేస్తున్నాం. ఈ సిలబస్ దాదాపుగా ఒక 90 మంది అధ్యాపకులు మేము ఈ సిలబస్ని రూపొందించడానికి సిలబస్ సంబంధించిన మౌలిక స్వరూపం ఎట్లా ఉండాలనడానికి స్కీమ్ డెవలప్ చేయడం కోసం ఒక 32 మంది తెలంగాణ మేధావులు, తెలంగాణకు సంబంధించి వివిధ విభాగాల్లో పరిశోధనలు చేసినటువంటి అధ్యాపకులు వీళ్ళందరితో మేము ఈ కమిటీని రూపొందించినాం. ఈ కమిటీ దాదాపు నెల రోజుల పాటు శ్రమించి ఒక స్కీమ్ని తయారు చేసింది. ఆ స్కీమ్ని మేము ప్రభుత్వానికి పంపించాం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఒక 6 కార్యదర్శులను దానిలో సభ్యులుగా చేర్చి ఆ కమిటీ పరిశీలించిన తర్వాత దీన్ని తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపించి స్కీమ్ని ఆమోదించడం జరిగింది. జూలై 27 తారీఖు నాడు స్కీమ్ను ఆమోదిస్తూ ప్రభుత్వం మాకు ఉత్తర్వులను ఇచ్చింది. మేము 27 ఆగస్టు వరకు దాదాపు ఈ నెల రోజుల పాటు ఒక 70-80 మంది అధ్యాపకులను, ప్రొఫెసర్లను సంప్రదించి డీటెయిల్డ్ సిలబస్ని రూపొందించడం జరిగింది. ఈ సిలబస్లో ప్రధానంగా వివిధ గ్రూప్ ఉద్యోగాలకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాటితో పాటు గెజిటెడ్ ఉద్యోగాలకి అలాగే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకి పూర్తి స్థాయి సిలబస్ని, డీటెయిల్డ్ సిలబస్ని రూపొందించడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పటికే మేము విడుదల చేసినటువంటి, మేము ఇప్పటికే 3 నోటిఫికేషన్లను విడుదల చేశాం. దాదాపుగా 900 పైచిలకు సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నోటిఫికేషన్ని ఇచ్చి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ని కూడా చేశాం. అలాగే 500 పైగా అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మేము రూపొందించి ఈ మొత్తం సిలబస్లని ఇవాళ మేము వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది, మా అఫీషియల్ వెబ్సైట్లో. ఇది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకు వెసులుబాటు కలిగించడం కోసం ఈ సిలబస్ని తక్షణమే వెబ్సైట్లో పెడుతున్నాం. నోటిఫికేషన్లో వచ్చేలోపు వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుందని ఉద్దేశంతో దీన్ని ముందస్తుగానే మేము వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించినాం. ఈ సందర్భంగా నేను మన తెలంగాణ సమాజాన్ని గత 30 సంవత్సరాలుగా చైతన్యపరుస్తున్నటువంటి మేధావులందరినీ, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నిర్మాణానికి దోహదపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా అటువంటి ప్రజా సమూహాల నుంచి వచ్చినటువంటి ఈ మేధావులు రూపొందించిన ఈ సిలబస్కి నాయకత్వం వహించినటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, మిగతా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన సబ్ కమిటీలో చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ లింగమూర్తి గారిని నేను ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మా పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున నేను వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సిలబస్ కమిటీలో ఉన్న ఈ 32 మంది సభ్యులు కూడా, వారికి ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ, ముఖ్యంగా చుక్కారామయ్య లాంటి వాళ్ళు
మాకెంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారు. ఆయన అంత వయసులో కూడా ఇవాళ కూడా ఆయన అన్ని మెట్లెక్కి వచ్చి ఇక్కడ కూర్చొని ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి తపనతోటి వారు మమ్మల్ని వెన్నంటి ఉన్నారు. మా కమిటీలో సార్ లాంటి ఒక 90 సంవత్సరాల కురువృద్ధుడి దగ్గర నుంచి మొదలుపెట్టి 25 సంవత్సరాల యువకుల వరకు కూడా ఈ సిలబస్ కమిటీలో అన్ని వయసుల వాళ్ళు, అన్ని విశ్వవిద్యాలయాల వాళ్ళు, అన్ని ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. వారందరికీ కూడా మా కమిషన్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఈ వీరే కాకుండా అనేక మంది సిలబస్ని డీటెయిల్స్ రూపకల్పన చేయడంలో మాకు తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కమిషన్ సభ్యులు విఠల్ గారు, చంద్రవతి గారు, మరీ ముఖ్యంగా మతినుద్దీన్ ఖాద్రి గారు, వారు సబ్ కమిటీ మెంబర్ కూడా సిలబస్కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో, వారు కూడా పూర్తి స్థాయిలో ఈ నెల రోజుల పాటు మా సభ్యులందరూ కూడా ఈ సిలబస్ రూపకల్పనలో తోడ్పడ్డారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యం గారు, ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ ఎంఏ హిస్టరీ చేసినారు. వారు తెలంగాణకు సంబంధించిన చరిత్ర, హైదరాబాద్కు సంబంధించినటువంటి చరిత్రలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి. వారి సహాయ సహకారాలు, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా సిబ్బంది ఈ నెల రోజుల పాటు కొంతమంది మా సిబ్బంది రాత్రి పగలు పనిచేశారు. మనం ఊహించం ఒక పబ్లిక్ ఆఫీస్లో రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారు అని అనుకోం. కానీ మా ఉద్యోగులు పూర్తి స్థాయిలో దీనిపై కేంద్రీకరించి రాత్రి పగలు పనిచేసినారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ సిలబస్ని విడుదల చేయవలసిందిగా నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అదేవిధంగా చుక్క రామయ్య గారిని, రేవతి గారిని, కోదండ్ గారిని, అడప సత్యనారాయణ గారిని, మిగతా మా సభ్యులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది లాంఛనంగా కేవలం విడుదల చేయడమే. ఇది విడుదల చేసే సమయానికి వెబ్సైట్లో సిలబస్ సిద్ధంగా ఉంటుంది. మీరు పత్రికా విలేకరులకు ఒక మనవి ఏమిటంటే, సిలబస్ కాపీ అడగాల్సిన అవసరం లేదు. మీ ఆఫీసులోకి ఎస్ఎంఎస్ పెట్టండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ కమిటీలో పనిచేసిన చాలా ప్రముఖులు చాలామంది కమిటీలో ఉన్నారు. ఇది 32 మందితో ఏర్పడిన కమిటీ. దీనికి నన్ను చైర్మన్గా నియమించడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత నాకు జరిగిన ఒక గౌరవంగానే నేను పరిగణించి, ప్రభుత్వ ఉద్యోగం కాదు. చాలామంది ఇది ఎట్లా ఒప్పుకున్నారు, మీరు కూడా ప్రభుత్వంలో భాగమైపోయారా, ఇది కాదు. సర్వీస్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళుగా ఇది మేమందరం కూడా మా బాధ్యతగా అనుకొని మేము ఈ కమిటీలో సభ్యులుగా మేము అంగీకరించడం జరిగింది. ఈ చైర్మన్గా ఉండడం అనే దాంట్లో చైర్మన్ చేసిన పని చాలా తక్కువ. నిజానికి సభ్యులందరూ కూడా ఇది తెలంగాణ పట్ల తమకుండే కమిట్మెంట్, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యువత పట్ల ఉండే కమిట్మెంట్తో కొత్త రాష్ట్రం ఏర్పడింది. పునర్నిర్మాణంలో భాగంగా భావించే చాలామంది చాలా కష్టపడి మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన టైం లోపలనే మేము ఈ పని పూర్తి చేయడం జరిగింది. అది సాధారణంగా సాధ్యమయ్యేది కాదు. కానీ తెలంగాణ ఏర్పడ్డ ఉత్సాహంతో పని జరిగింది కాబట్టి ఈ సిలబస్ను ఇంత తొందరగా ఈ కరికులం మొత్తం ప్రిపరేషన్ జరిగింది. తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి ఒక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అవలంబించాలని, చాలామంది తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనడానికి సిద్ధంగా యువత ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి పాలసీలో ప్రధానంగా ఆలోచించవలసింది ఉద్యోగాలు పెరుగుతాయా, అవకాశాలు పెరుగుతాయా, యువతకి ఎన్ని అవకాశాలు వస్తాయనేది. అది ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, సర్వీస్ పాలసీ కావచ్చు, వెల్ఫేర్, ఏ పాలసీ అయినా పాలసీకి ఉండే ప్రధానమైన ప్రమాణం ఏం కావాలంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేటు పెట్టుబడి కూడా వచ్చినా పెట్టుబడి పెట్టేవాడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు అనేటువంటి ప్రమాణంగా పెట్టుకొని ఎంత పెట్టుబడి తెచ్చినా కాదు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారనే దృష్టిలో తెలంగాణ ప్రభుత్వము కొంత దూరంగా ఆలోచించి విస్తృత అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలని మొదట విజ్ఞప్తి చేశాం. ఇది కూడా మరో అవకాశం కాబట్టి అవకాశాన్ని తీసుకొని
मुख्यमंत्री गारिकी अलागे तेलंगाणा उद्यमंलो पाल्गोन्न मंत्रुलकी एन्निकैन प्रतिनिधुलंदरिकी कूडा ई विषयं मीरु मर्चिपोवद्दु पिल्लल चाला कष्टपडि तेलंगाणा तेच्चारु काबट्टि మీరు క్యాబినెట్లో ఏ పాలసీ నిర్ణయం తీసుకున్న అవకాశాలు అనేది ప్రధానంగా ఒక ప్రమాణంగా పెట్టుకునే విధాన నిర్ణయాలు జరిగితే తెలంగాణ యువతకు భవిష్యత్తు వాళ్ళ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భం చెప్తూ ఈ సిలబస్ చక్రపాణి గారు చెప్పినట్లుగా ఇంత ముందుగా రిలీజ్ చేయడానికి మాకు సమయం లేదు మేము చాలా కాలంగా తయారవుతున్నాము మరి కొత్త సిలబస్ ఎట్లా తయారు కా ఎట్లా మేము ప్రిపేర్ కా అంటే సిలబస్లో మేము మౌలిక మార్పులు చేయలేదు ఎంప్లాయ్‌మెంట్ పద్ధతిలో మార్పులు చేయలేదు తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక చారిత్రక అవసరంగా చారిత్రక సందర్భంగా మార్పులు చేశాము అవి కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు చాలా కష్టపడి చదివి ఎంపికైన తర్వాత కష్టపడి పని చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాతో పని చేసిన సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా వ్యక్తి వ్యక్తికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంతమంది కలిసి ఏ మనస్పర్ధ లేకుండా ఏ అభిప్రాయ భేదాలు లేకుండా బహుశా నాకు తెలిసి 30-32 మంది కలిసి పనిచేయడము అనేది అది ఒక అపూర్వ అనుభవంగా నేను అనుకుంటున్నాను పెద్దలు తుకారామయ్య గారు నా గురువు లాంటి వాడు కానీ ఆయన కూడా దీనికి సభ్యుడిగా అంగీకరించి మాతో ఒక యువకుడిలాగా పనిచేసినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తర్వాత మిత్రులు కోదండరామ్ గారు ఏమైనా మాట్లాడాలంటే కోదండ కూడా మాట్లాడతాను మీడియా కూడా మీరు ప్రచారం చేసేప్పుడు అనవసరమైన కంట్రోవర్సీ క్రియేట్ చేయకు అవసరమైన అంటే అవసరం చేయొచ్చు కానీ అనవసరమైనటువంటి కంట్రోవర్సీ క్రియేట్ చేయడం వలన అది సమాజానికి ఉపయోగపడదు తెలంగాణకు ఉపయోగపడదు సమాజానికి ఉపయోగపడదు దయచేసి మీరు ఏ వార్త రాసినా చాలా జాగృతగా బాధ్యతగా రాయాలి అని కూడా ప్రత్యేకంగానే మీడియాకి అప్పీల్ చేస్తాను మేమందరము పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనుల్లో ఎందుకు భాగమైనమంటే అధ్యాపకులుగా మా బాధ్యత దానికంటే మించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చక్రపాణి గారి నేతృత్వంలో చాలా ఈ సంస్థను బాగా పెంపొందించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రెండు విషయాల్లో ఒక మార్పులు వారు చాలా మార్పులు తీసుకొచ్చారు మొదటిది సిలబస్ అనేది ఈ ప్రాంత విద్యార్థులకు అది ఉపయోగపడగలిగేదిగా ఉండాలి ఈ ప్రాంతానికి సంబంధించిన అవగాహన ఉంటేనే రేపు ఈ ప్రాంతానికి సేవ చేయగలుగుతారనే ఆలోచనతో ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఈ సిలబస్ను రూపకల్పన చేయడంలో చాలా ఒక జాగ్రత్తగా అందరినీ భాగస్వాములను చేసి ఒక నిర్ణయాలు రూపొందించడం జరిగింది పరీక్షల నిర్వహణ విషయంలో పారదర్శకంగా విద్యార్థులకు విశ్వాసాన్ని పాదుకొల్పే రీతిలో పలు రకాలైనటువంటి చర్యలు కూడా వారు తీసుకుంటున్నారు అనేక పర్యాయాలు వారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు మాకు అర్థమైనాయి ఇవాళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి ఒక కొత్తగా ఏర్పడిన సంస్థ అయినప్పటికీ మంచి సంస్కరణలను తీసుకొచ్చి పారదర్శకంగా పోటీ పరీక్షలను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్న తీరును వాళ్ళు అభినందించడమే కాదు వారు ఇలా జాతీయ స్థాయిలో ఇట్లాంటి సంస్కరణల కోసము వేసినటువంటి కమిటీకి టీఎస్పీఎస్సీ చైర్మన్నే దానికి కూడా చైర్మన్గా వారు నియమించారు మేము తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉద్యమకారులుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఇంత మంచి గుర్తింపు జాతీయ స్థాయిలో రావటాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం గర్వపడుతున్నాం ఈ విధంగా ఇది ఒక విద్యార్థులకు ఇప్పుడు మనం ఏ రకంగానైతే విశ్వాసాన్ని కలిగించే రీతిలో ఒక సంస్కరణలకు ఒడిగట్టుందో అదే రీతిలో ముందుకు సాగి అన్ని పరీక్షలను కూడా వారు విజయవంతంగా నిర్వహిస్తారనేటువంటి ఆశ విశ్వాసం మాకు మొట్టమొదట నేను చక్రపాణి గారికి అభినందన తెలుపుతున్నాను ఆయన ఉద్యమంలో ఒక కార్యకర్త ఉద్యమ కార్యకర్తగా ఎంత కమిట్మెంట్ ఉందో ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వచ్చిన తర్వాత అదే కమిట్మెంట్తో పనిచేయడం చాలా గొప్పతనం అని భావిస్తున్నా ఉద్యమ కార్యకర్త ప్రజలను కేవలం ప్రోత్సహించడమే బాధ్యత కానీ ప్రజలను నిర్మాణాత్మక కార్యక్రమానికి కూడా సిద్ధం చేయడం అదే మనిషిత్వంతో చేయడం చాలా గొప్ప విషయం అనుకుంటాను కాబట్టి నేను మొదటి చక్రపాణి గారికి నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను అడ్మినిస్ట్రేషన్లో చాలా ఓపిక ఉండాలి
उद्यम लपट उत्साह उड़ी अडमिनिस्ट्रेशन ओपिक चाल अवसर अक पनी तुंदर जरगत जरगकते निस्पृह चंदकूद गत रूम मूड मसाल नीचे आये इंत ओपिक इंत पर्सुवेशन तो अडमिनिस्ट्रेशन तो इंत संप्रदी स्थाई की तीसोच्चा दाक कार्यकर्ता वारे अभिनंदन अदे मादरिगा कमेटीलो अध्यक्ष हरिगोपाल अदे काकुंडा मोत्तम 32 मंदिर चाला मंदी उद्यमंलो पनि चेसिन वाळ्ळु तेलंगाण प्रजल योक्क नाडी कूडा बागा तेलिसिन मनुषुलु तेलंगाण प्रजल योक्क आकांक्ष कूडा तेलिसिन मनुषुलु आ मनुषुले तमदो ई कमेटीलो उंडडं दानिकि अनुगुणंगा तमदो दीनिनि అనుకున్న ప్రకారం రూపొందించడం చాలా ప్రత్యేకమైన గుర్తించవలసిన విషయం తెలంగాణ యువకుల యొక్క ఆకాంక్షకు తెలిసిన మనుషులందరూ ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఆవేదన ఎంతో ఈ కమిటీకి బాగా తెలుసు కాబట్టి దీని వీలైనంత వరకు ఎక్కువ మార్పులు లేకుండా వారికి సరైనటువంటి యొక్క సిలబస్ ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయడం జరిగింది దీన్ని అభ్యర్థులందరూ కూడా దీన్ని స్వీకరించి పరీక్షలో కూర్చొని ప్రతిభకలవటువంటి యొక్క ఉద్యోగులు సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఈ పని చేసినందుకు వారు మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఆరోపణలు చేస్తే అది ఏకంగా శాసనసభ మీదనే ఆరోపణలు చేసినట్టుగా స్పీకర్ బాధపడే పరిస్థితిలోకి వస్తా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఏది ఉండదు.